హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో తక్కువ కలర్స్తో ఎంత పెద్ద ముగ్గు అయినా సరే వేయచ్చండి, అది ఎలా వేయాలనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. చాలా ఈజీగా అలాగే చాలా ఫాస్ట్గా వేసేయచ్చండి, అది ఎలా అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. దానికోసం నేను ఇక్కడ బియ్యం తీసుకున్నానండి. ఈ బియ్యాన్ని కొద్దిగా వాటర్ వేసి బాగా కడిగేసుకొని ఒక ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టేసుకోండి. అంత టైం లేదు అనుకుంటే ఒక 4 to 5 hours అయినా సరే నానబెట్టుకోవాలి బియ్యాన్ని. ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని ఒక మిక్సీ గిన్నెలకు వేసుకొని ఫైన్ పేస్ట్ అయితే చేసుకోవాలండి. ఎక్కడ కూడా గరుకది లేకుండా చాలా సాఫ్ట్ పేస్ట్ అయ్యేటట్టు బాగా మిక్సీ పట్టుకోండి. ఫస్ట్ కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి. కొంచెం మెత్తగైన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ మరీ అంత పలచగా కాకుండా మరీ అంత చిక్కగా కాకుండా మీడియంగా ఉండేటట్టు చూసుకోండి. ఈ విధంగా బియ్యం పిండిని అయితే తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. అయితే ఇది కాస్త ఎక్కువగానే తయారు చేసుకొని పెట్టుకోండి, మనకి ముగ్గులోకి ఎక్కువగా ఇది ఉపయోగపడుతుంది. అందుకనే ఒక గ్లాస్ కానీ లేదంటే 2 glasses కానీ బియ్యం తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇంకా నేను ఇక్కడ కొన్ని కలర్స్ అయితే తీసుకున్నానండి. ఈ కలర్స్ అన్నీ కూడా నేను 10 rupees అయితే తీసుకున్నాను. ఒక 5 colors అయితే నేను తీసుకుంటున్నాను. చూడండి, 10 rupees సరే ఎంత తక్కువ కలర్స్ కట్టారో. వీటితో మనం పెద్ద పెద్ద ముగ్గులు డిజైన్లు అవన్నీ వేయడం అంటే మనకి కలర్ అనేది సరిపోదు. అలాంటప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అయినా సరే మీరు ముగ్గులు అయితే వేసుకోవచ్చండి. లేదంటే ఇలా కలర్స్ తక్కువగా ఉన్నప్పుడు వీటిల్లో మనం చాలా కలుపుతూ ఉంటాం కదండి, అవన్నీ కూడా నేను కలిపి ఏదైతే బాగుంటుందో అనేది నేను ఇంతకుముందే వీడియో చేశానండి. ఆ వీడియో కూడా చాలామంది చూశారు, ఒకసారి మీరు కూడా చూడండి, మీకు కూడా బాగా యూజ్ అవుతుంది. నేను ఇక్కడ ఒక ట్రే అయితే తీసుకున్నానండి. ట్రే కానీ ప్లేట్ కానీ ఏదైనా ఒకటి తీసుకోండి అన్ని కలర్స్ పెట్టుకోవడానికి. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక ఇలా ప్లాస్టిక్ బౌల్స్ అయితే తీసుకుంటున్నానండి. మీరు ఎన్ని కలర్స్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో అన్ని బౌల్స్ అయితే తీసుకోండి. ఇప్పుడు వీటిల్లో కలర్స్ వేసుకుందాం. చూడండి, నేను ఇక్కడ 1/2 teaspoon కలర్ మాత్రమే తీసుకుంటున్నాను. అన్ని కలర్స్ కూడా నేను అంతే తీసుకుంటున్నానండి, ఎక్కువైతే అవసరం లేదు. కొద్దిగా కలర్ ఉంటే సరిపోతుందండి, మనం చాలా పెద్ద ముగ్గు అనేది వేసుకోవచ్చు. చూడండి, నేను అన్ని కలర్స్ అంటే నేను ఇక్కడ ఒక 5 colors అయితే తీసుకున్నాను కదా, నేను అవన్నీ కూడా ఈ బౌల్స్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కలర్స్లో మనం ముందుగా రుబ్బి పెట్టుకున్నాం కదండి బియ్యం పిండి, అది మరీ అంత చిక్కగా కాకుండా పలచగా కాకుండా కలుపుకొని పెట్టుకోమని చెప్పాను కదా, అది కొంచెం చిక్కగా అవుతుందండి. కొంచెం లేట్ అయితే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇది ఈ కలర్స్లో వేసి కలుపుకోవాలి. మరీ అంత ఎక్కువ వేసుకోకండి, పలచగా అయిపోతుంది. ఈ కలర్కి ఎంతైతే సరిపోతుందో అంత వేసుకొని మొత్తం బాగా కూడా కలర్ వచ్చేటట్టు బాగా కలుపుకోవాలి. మనం న్యూ ఇయర్కి కానీ లేదంటే పండగలకు కానీ లేదంటే మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇలాంటి కలర్స్తో ముగ్గులు వేసుకుంటాం కదండి, అలాంటప్పుడు వీటితో మనం వేస్తే చాలా బాగా వస్తుందండి. అయితే ఈ ముగ్గులు అనేవి మనం గచ్చిపైన వేసుకోవాలండి. మామూలుగా మట్టితో ఉన్న వాకిట్లు అయితే వేయలేము, మామూలుగా టైల్స్ అవి ఉంటాయి కదండి, దానిపైన ఈ కలర్స్ అయితే వేయాలి. చూడండి, ఈ విధంగా అన్నీ కలుపు పెట్టేసుకోండి. ఏమాత్రం కాస్త చిక్కగా ఉన్నా సరే కొంచెం మీరు ముందుగానే తయారు చేసుకున్న బియ్యం పిండి ఉంది కదా, దీంట్లో కొద్దిగా వేసుకొని కలుపు పెట్టుకుంటే మనం ఈజీగా ముగ్గైతే వేసుకోవచ్చు. అలాగే ఈ కలర్స్తో పాటు ఈ బియ్యం పిండి కూడా ఒక బౌల్లోకి తీసుకోండి, ఎందుకంటే మనం దీంతోనే ముగ్గు వేసుకుంటాం కాబట్టి. ఇది కూడా ఒక బౌల్లో తీసుకోండి, ఇంకా మిగతాది కూడా ఉంచుకోండి. ఇంకా ఏమైనా మీకు కలర్స్ కాస్త టైట్గా అయినట్లయితే వాటిలో వేసి కలుపుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంకా తర్వాత ఈ కలర్స్ వేయడానికి ఇలాంటి బ్రషెస్ ఏమైనా ఉంటే తీసుకోండి, కాస్త పెద్దవైనా లేదంటే చిన్నవైనా. మీ దగ్గర ఇంట్లో ఏదో ఒక బ్రష్ అయితే ఉంటుంది కదండి, అలాంటివి ఏదైనా సరే ఒకటి ఉంటే సరిపోతుంది. ఇలాంటివి ఏమైనా ఉంటే తీసుకోండి. అలాగే ముగ్గు వేయడానికి దూది కానీ లేదంటే ఒక కాటన్ క్లాత్ చిన్న మొక్క అయినా సరే తీసుకోండి. ఇప్పుడు వీటన్నింటితో ముగ్గు అలాగే కలర్స్ ఎలా వేయాలనేది చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఈ దూది ఈ బియ్యం పిండిలో వేసి కాస్త అబ్జర్వ్ అయ్యేంత వరకు ఉంచి తర్వాత చేతిలోకి తీసుకొని దాన్ని కొద్ది కొద్దిగా పిండుతూ మనం ముగ్గు అయితే వేసుకోవాలి. ఉంగరం పెట్టుకునే వేలుతో ఈజీగా ఈ ముగ్గు అనేది వేసుకోవచ్చండి. ముగ్గు అయితే చాలా బాగుంటుంది, చాలా వైట్గా కనిపిస్తుందండి. మనం చెరిపేంత వరకు కూడా ఈ ముగ్గు అనేది చెరగదు. ఆ కాటన్ క్లాత్ని కొద్ది కొద్దిగా ప్రెస్ చేస్తూ ఈ ముగ్గు అనేది వేసేసుకోవడమేనండి, చాలా ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు వస్తుంది. ఒకవేళ దీంతో మీకు వేయడం రావట్లేదు అని అనుకుంటే మనం తీసుకున్న బ్రషెస్ ఉన్నాయి కదండి, వాటితో సరే వేయచ్చు. లేదంటే మీకు చాక్ పీసెస్ ఉంటాయి కదండి, ఒకసారి వాటర్లో తడిపి ఆ చాక్ పీస్తో సరే వేయచ్చు. కానీ ముగ్గు పిండితో మాత్రం వేయకండి, ఎందుకంటే మనం ఇక్కడ ఈ కలర్స్ అయితే వేస్తున్నాం కదండి, ముగ్గు పిండితో వేయకండి. మామూలుగా ఈ బియ్యం పిండితో వేయండి, లేదంటే చాక్ పీస్తో సరే వేయండి.
చూడండి, ఇలా మీకు నచ్చిన ముగ్గు అయితే వేసుకోండి. నేనైతే ముగ్గు అయితే వేసేసాను. ఇప్పుడు వీటిలో కలర్స్ వేసుకుందాం. మీకు నచ్చిన కలర్ తీసుకొని ఈ బ్రష్తో ఈ విధంగా వేసుకోవాలండి. మనం పెయింటింగ్ వేసుకుంటాం కదా, బయట ముగ్గులకి పెయింట్ అయితే వేస్తాం కదండి, ఆ విధంగానే ఈ కలర్స్తో కూడా వేసుకోవాలి. చాలా నీట్గా వస్తుందండి, చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఇలా వేయడం వలన అపార్ట్మెంట్స్లో అది ఉండే వాళ్ళకి బాగా విపరీతమైన గాలి అయితే వచ్చేస్తుంది కదండి, ఆ గాలికి మనం వేసిన కలర్స్ అన్నీ కూడా ఎగిరిపోతూ ఉంటాయి. అలా అవ్వకుండా మనం వేసిన ముగ్గు వేసినట్టుగా ఉండాలండి. ఈ విధంగా వేసుకోండి, సేమ్ ఇంకా మనం పెయింట్తో వేసినట్టే ఉంటుంది. చూసే వాళ్ళకి కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇలా వేసుకున్న ముగ్గులు మనం చెరిపేంత వరకు కూడా అలానే ఉంటాయండి. ఒక 10 డేస్ వరకు అయినా సరే మనం ఇలానే ఉంచుకోవచ్చు, అంత బాగుంటాయి. మళ్ళీ మనం గచ్చును కడిగేటప్పుడు కానీ లేదంటే మాప్ పెట్టేటప్పుడు కానీ ఇవన్నీ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఏమాత్రం కలర్ అంటుకుపోతుందండి, డౌట్ అవసరం లేదు. ఒకరోజు ఇలానేనండి నేను ఈ విధంగా ముగ్గులు అయితే వేసుకున్నాను ఒక పండక్కి. తర్వాత నేను ఇంకా ముగ్గుని చెరిపేయడం కోసమని నేను మాప్ పెట్టేసుకుంటున్నాను. అప్పుడు ఒక ఆవిడ వచ్చి, మీరు పెయింటింగ్తో ముగ్గు వేశారనుకున్నాను, మామూలు కలర్స్తోనే వేశారా అని అడిగారు. అంత నేచురల్గా వస్తుందండి, పెయింట్తో వేసినట్టుగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అయితే ఈ కలర్స్ డ్రై అయ్యేసరికి కొంచెం లైట్ కలర్లోకి మారుతాయండి. అలా అవ్వకుండా ఉండాలంటే కొంచెం కలర్ ఎక్కువగా వేసుకొని కాస్త ముద్దగా కలుపుకోండి. అప్పుడైతే మీరు ఎలా అయితే కలర్ ఉందో అలానే కనిపిస్తుంది. మీరు ఏమాత్రం పలచగా చేసినా, కాస్త పలచగా వేసినా సరే కొంచెం లైట్ కలర్లో కనిపిస్తుంది, కానీ బాగానే ఉంటుందండి. ఎక్కడ గ్యాప్స్ లేకుండా చాలా చక్కగా వేసుకోండి. నేను ఇక్కడ మీకు చూపించడం కోసమని నేను కాస్త ఫాస్ట్గా వేస్తున్నాను. ముగ్గులో కలర్స్ వేయాలంటేనే చాలా టైం అయితే పట్టేస్తుంది కదండి, అలాగే కాళ్ళు కూడా నొప్పులు వచ్చేస్తాయి నాకు తెలిసి. నేనైతే ఎప్పుడు ఇలానే వేస్తానండి. మన ముగ్గంతా వేసేసరికి మనకి బాడీ పెయిన్స్ కూడా వచ్చేస్తాయి. ఇలా వేయండి ఒకసారి, 1 అవర్లో మీరు ముగ్గులు అలాగే డిజైన్లు అన్నీ కూడా కంప్లీట్ చేసేస్తారు. చిన్నపిల్లలు సహా వీటిని అయితే వేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. నేను ముందుగా కలుపుకున్న ఈ కలర్స్ తోటే నేను ఈ ముగ్గును అంతటినీ వేస్తున్నానండి. నేను మళ్ళీ కలపలేదు. మీరు కావాలనుకుంటే మళ్ళీ కలర్ ఉంటుంది కదండి, అలాగే బియ్యం పిండి కూడా ఉంటుంది కాబట్టి మళ్ళీ కలిపి వేసుకోవచ్చు. అయితే నాకు తెలిసి అవసరం పడదు, మీరు కలుపుకునేదే సరిపోతుందండి. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ కలుపుకోండి. ఈ విధంగా మన దగ్గర తక్కువ కలర్స్ ఉన్నా సరే ఇలా పెద్ద ముగ్గులు అయితే వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా వీడియోని అయితే కంటిన్యూ చేయండి. లాస్ట్లో ముగ్గు ఎలా వచ్చింది అనేది కూడా నేను చూపిస్తాను. మీకు ఈ వీడియో యూజ్ అయ్యింది, నచ్చింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.